అందరి ఆమోదంతో శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైన మీకు వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్న శుభాకాంక్షలు అధ్యక్ష. సినిమా రంగంలో ఇక్కడే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ట్రిపుల్ ఆర్ ఎంత సంచలనం సృష్టించిందో నేటి రాజకీయాల్లో మీ చరిత్ర కూడా అంత సంచలనాన్ని సృష్టించిన దిశ. ట్రిపుల్ ఆర్ సినిమాలో నాటు నాటు పాట ఎంత పాపులర్ అయిందో ఈ ట్రిపుల్ ఆర్ రచ్చబండ కూడా అదే మరి పాపులర్ అయింది. దాని కూడా చరిత్ర ఉంది. అలాంటి ఒక్కొక్కసారి జీవితంలో కొన్ని కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోవడం చాలా ముఖ్యం. తిరిగి ఆ కుర్చీలో కూర్చుంటే నిండుగా కనబడుస్తున్నారు. అందరూ కూడా ఆఫ్గా కొత్త కొడుతారు, కానీ మీరైతే ఆ కుర్చీకే ఒక నిండత్వాన్ని ఇచ్చారు. పంచకట్టు కూడా తెలుగు బిడ్డ పంచకట్టుతో వచ్చారు. చాలా సంతోషం. మిమ్మల్ని చూసినప్పుడు ముఖ్యంగా ఈ కొత్త బాధ్యతలో మిమ్మల్ని చూసినప్పుడు చాలా సంతోషం కలుగుతూ ఉంది. మీరు తప్పకుండా మంచిగా రాణించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఇక్కడ మెంబర్స్కి అందరికి కూడా ఒకసారి ఆలోచిస్తే వారి ప్రస్థానం కూడా మే 14, 1962 విజయవాడలోని కనుమూరు వెంకట సత్య సూర్యనారాయణరాజు గారు అన్నపూర్ణమ్మ దంపతులకు జన్మించారు. ఆయన ఒక పారిశ్రామికవేత్తగా రాజకీయవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. రఘురామకృష్ణరాజు గారు విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు, డిస్టింక్షన్లో పాస్ అయ్యారు. అప్పటి నుంచి కూడా మీరు ఎక్కడ చూసినా ఉత్సాహంగా మెరిట్లోనే ఉన్నారు. ఆయన మొదటి నుంచి మెరిట్ స్టూడెంటు. ఇండస్ట్రీ కూడా విద్యుత్ రంగంలో ఎడిబుల్ ఆయిల్స్లో ఇలాంటి వ్యాపారాలు కూడా చేసి గుర్తింపు తెచ్చుకున్నారు. వాళ్ళ కుటుంబానికి కూడా రాజకీయ నేపథ్యం ఉంది. శిరీష్ రాజు గారు వీళ్ళ తాతగారు. ఆయన జిఎస్ రాజు గారు 1958 నుంచి 64 వరకు ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ పదవికి మొట్టమొదటిసారిగా డిప్యూటీ చైర్మన్గా పనిచేశారు. ఇంకో పక్క సిరీస్ ఫార్మా ఎస్టాబ్లిష్ చేశారు అప్పట్లోనే, కానీ కొన్ని కారణాల వల్ల దాన్ని ముందుకు తీసుకుపోలేకపోయారు. కానీ లేకపోయింటే ఈరోజు రిచెస్ట్ మ్యాన్ ఆంధ్రప్రదేశ్లో ఆయన ఉండేవాడు. అప్పట్లో ఫార్మా అనేది చాలా ముఖ్యం. మన డిప్యూటీ స్పీకర్ గారు 19లో నర్సాపూర్ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అయితే వీరి ఆలోచన, వీరి వ్యక్తిత్వం మామూలుగా ఉండే వాళ్ళకి అడ్జస్ట్ కాలేదు. ఏదున్నా సరే ఫ్రాంక్గా మాట్లాడతాడు, మనసులో కల్మషం ఉండదు, ముందు వెనక చూడకుండా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఒకసారి ఫ్రాంక్గా ఉండేటప్పుడు కొన్ని సమస్యలు కూడా వస్తాయి. అయితే నేను చాలా రోజు వారిని దగ్గరగా చూస్తున్నాను. ఎక్కడన్నా తప్పులు ఉన్నప్పుడు కానీ, ఎక్కడన్నా ఇది ఉన్నప్పుడు కానీ, చెప్పాలనుకున్నప్పుడు కానీ కొండ బద్దల కొట్టి చెప్పడం వారి మనస్తత్వం. ఒకసారి అలాంటి మనస్తత్వమే కొన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. అలాంటి ఇబ్బందుల్లోనే వారు ఎంత టార్చర్ గురించారో ఒక ఉదాహరణ మాత్రం.
అండ్ మీరు చూస్తే పోయిన గవర్నమెంట్ ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు ఒక సంస్కరణ చేయడం, ఒక అభివృద్ధి చేయడం, లేకపోతే సమీక్షా కార్యక్రమాలు చేయడం వల్ల ఎక్కడికక్కడ ఒక పాపులారిటీ వస్తుంది. కానీ పోయిన ప్రభుత్వం ఒక టెర్రరిజం, గవర్నమెంటే ఒక టెర్రరిజాన్ని స్పాన్సర్ చేయడం అనేది చాలా దగ్గర జరగదు. ఏ కొద్ది ఉదాహరణలు మాత్రం మనకు ఉంటాయి. అలాంటివి చూసినప్పుడు సొంత ఎంపీ విభేదించినప్పుడు, డిఫర్ అయినప్పుడు, కావాలంటే మనం దూరంగా ఉంటాం అది వేరే విషయం, కానీ ఏ విధంగా ఆయన పైన కక్షగట్టి పనిచేశారో, ఏ విధంగా కుట్ర పన్నారో మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ముందు బెదిరించారు, భయపెట్టాలని చూశారు, కానీ ఏమాత్రం తగ్గలేదు. ఈ నమ్ముకుని సిద్ధాంతం ప్రకారం ముందుకు పోయి మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అయితే మనం అందరం కూడా చూస్తే అలాంటి సందర్భంలో ఏకపక్షంగా తన సొంత ఎంపీ మీద రాజద్రోహం కేసు నమోదు చేసి, లేని కేసును నమోదు చేసి, ఆయన ఏమి కుట్రలు చేయలేదు, రాజద్రోహం చేయలేదు, లేకపోతే ఏదో పెద్ద ఇచ్చేసిన సందర్భం లేవు, మనందరూ కూడా తెలుసు. రాజద్రోహం కేసు నమోదు చేసి 2021 మే 14వ తారీఖున ఆయన పుట్టినరోజు, ఆ పుట్టినరోజు ఆయన అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందాలనే ఉద్దేశంతో ఆయన అరెస్ట్ చేశారు. ఆ రోజు మీరు చూస్తే ఒక ఎంపీ పోలీస్ కస్టడీలో టార్చర్ చేయడం దేశంలోనే ఒక పెద్ద సంచలనమైంది. సిఐడి సీనియర్ అధికారులు, ఐపీఎస్ అధికారులు పోలీస్ కస్టడీలో ఒక ఎంపీని ఇలా హింసించిన సంఘటన భారతదేశ చరిత్రలో, నేను కూడా రాజకీయాల్లో 40 సంవత్సరాల నుంచి ఉన్నాను, చాలా సంఘటనలు చూశాను, ఇదే మొదటి సంఘటన, ఇదే ఆఖరి సంఘటన అని నా అభిప్రాయం. నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటి సంఘటన, ఎప్పుడు వినలేదు. ఆ రోజు మీరు చూస్తే 2021 మే 14వ తేదీన రఘురామరాజు గారి పైన సమోటోగా కేసు పెట్టారు. ప్రభుత్వాన్ని కూలదోయడంలో భాగంగా కుట్ర చేశారని రాజద్రోహం కేసు పెట్టారు. TV5 ఏబిఎన్తో కలిసి కుట్ర చేశారని ఆరోపించారు. 9 గంటలకు కంప్లైంట్ పెట్టారు. 10 గంటలకు FIR నమోదు చేశారు. 2 గంటలకు హైదరాబాద్లో ఇంట్లో ఉంటూ వచ్చి అరెస్ట్ చేశారు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, 9 గంటలకు కంప్లైంట్ ఇస్తారు, 10 గంటలకు FIR రిజిస్టర్ చేస్తారు, ఆంధ్ర పోలీసులు హైదరాబాద్కు వచ్చి 2 గంటలకు అరెస్ట్ చేసి అక్కడి నుంచి ఈయన తీసుకొస్తారు. ఆ రోజు శుక్రవారం నేరుగా, మళ్ళా దీనికి శుక్రవారానికి కూడా ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. శుక్రవారం అయితే ప్రొక్లేన వచ్చి ఎక్కడికక్కడ కూల్చివేతలు చేస్తారు. శుక్రవారం కానీ అరెస్ట్ చేస్తే కోర్టు ఉండదు కాబట్టి జైల్లో పెట్టచ్చని ప్రయత్నం చేస్తూ కరెక్ట్గా అదే శుక్రవారం ఎంపిక చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడ చూస్తే గుంటూరు సిఐడి ఆఫీస్ వారు కొన్ని విషయాలు చెప్పారు. తర్వాత బయట వచ్చినాక నేను ఆ రోజు ఒక పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్రంలో ఎవరిని అరెస్ట్ చేసినా పార్టీతో సంబంధం లేకపోయినా, రాజకీయాల్లో సంబంధం లేకపోయినా, వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేసినప్పుడు సోషల్ యాక్టివిస్టులు అరెస్ట్ చేస్తే కూడా మళ్ళా వాళ్ళని బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేసేవాడిని. ఆ పరిస్థితిలోని ఈయన కేసు కూడా నేను నేరుగా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు పార్టీలో మేము మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఆ రోజంతా కూడా ఆయన అరెస్ట్ చేసినప్పుడు నుంచి
తీసుకువచ్చే దారిలో కానీ ఏమేం జరుగుతుందో ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం. అదే రోజు రాత్రి 5 ముసుగులో వచ్చి ఎంపీ పైన విపరీతంగా, అంటే పోలీస్ కస్టడీలో ఉండేటప్పుడు పోలీసులు వాళ్ళ దగ్గర పెట్టుకున్న రాత్రిలో ఈయన పైన దాడి చేయడం అనేది, పోలీసులు ఇలాంటి తప్పుడు పనులు చేయడంలో ఏ విధంగా మనసు వచ్చిందో నాకు అయితే అర్థం కాలేదు. కాళ్ళు కట్టేసి టిప్పికల్గా లాఠీలు రబ్బర్ బెల్ట్తో 5 దఫాలుగా, అంటే ఆ రబ్బర్ బెల్ట్ కూడా ఆయన చెప్పినది ఆ రోజు నేను విన్నాను. అప్పుడే బైపాస్ కూడా చేశారు అరికాళ్ళ పైన. ఆ కాళ్ళ పైన కొడితే అది ఐడెంటిఫై చేయలేదు, ఈవెన్ డాక్టర్స్ ఇది చేసినా కూడా ఐడెంటిఫై చేయలేరనే ఉద్దేశంతో విపరీతంగా కొట్టి రాత్రంతా కూడా ఇది చేశారు. అప్పటికే హార్ట్ సర్జరీ అయింది. గుండె మామూలుగా సర్జరీ అయినప్పుడు కొంచెం ఇబ్బందులు కూడా ఉంటాయి. అలాంటిది మంచం మీద ఎక్కి రొమ్ముల పైన కూడా ఎక్కి విపరీతంగా కొట్టి తీవ్రంగా హింసించారు. వాళ్ళు హింసించిన విధానం మీరు చూస్తే ఎక్కడికక్కడ మంచం కోళ్ళు కూడా కింద నుండే కాళ్ళు కూడా ఇరిగిపోయే పరిస్థితికి వచ్చాయి. మామూలుగా అక్కడ సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ ఉంటుంది, అలాంటి సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ లేకుండా పంపించేశారు. రాత్రంతా తీవ్రంగా హింసించారు, తీవ్రమైన బూతులు తిట్టారు, రచ్చబండ పెట్టి ముఖ్యమంత్రి బెయిల్ రద్దు చేయమంటావు అంటూ కొడుతూ తీవ్రంగా క్షోభకు గురి చేశారు. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ కాపలా ఉంటారు, ఇద్దరిని బయట పంపించి అదే సమయంలో ముసుగులు వేసుకుని వాళ్ళు వచ్చి నేను అడిగాను, ఆ రోజు కూడా వారిని అడిగాను, వారిని గుర్తుపెట్టగలుగుతారా అంటే గుర్తుపడడానికి వాయిస్ చూస్తే మనం చెప్పగలుగుతానేమో కానీ ఎక్కడైతే ముసుగు వేసుకొని వచ్చారు, ముసుగు వేసుకొని వచ్చేసి ఇవన్నీ వెళ్ళిపోయారని చెప్పారు. ఆ రోజు రాత్రంతా కూడా మేము కూడా జాగారం చేసే పరిస్థితికి వచ్చాం. మొదటి రోజు సాయంత్రం వరకు ఉదయం తీసుకురాలేదు, కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు. ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదని మేము వాకప్ చేస్తామంటే ఇప్పుడు వస్తారు అప్పుడు వస్తారని చెప్పి కాలయాపన చేశారు. సాయంత్రం వరకు డిలే చేశారు, అంటే రాత్రంతా హింసించారు కాబట్టి ఆ దెబ్బలు కొంచెం నిప్పులు తగ్గిన తర్వాత ఐడెంటిఫై చేయకుండా ఈ నడవలు కూడా నడలేని పరిస్థితిలో ఉంటే కొంత సమయం ఇస్తే నడుస్తాడనే ఉద్దేశంతో ఆ రోజు 5 గంటలకు గుంటూరు కోర్టులో హాజరుపరిచారు.